సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JV. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి బరిలోకి దిగారు. చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో వెళ్లి కుప్పం ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులకు భువనేశ్వరి నామినేషన్ పత్రాలను అందించారు. అంతకుముందు స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం లక్ష్మీపురంలోని మసీదు ఆవరణలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత బాబునగర్లోని చర్చిలో ప్రార్థనలు చేశారు. మరోవైపు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. కుప్పం చెరువు కట్ట మీదుగా టీడీపీ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ అనంతరం చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. ఇక కుప్పం శాసనసభ స్థానానికి చంద్రబాబు 8వ సారి పోటీ చేస్తూ ఉన్నారు. ఈ దఫా 100,000 ఓట్ల ఆధిక్యం అందించేందుకు టీడీపీ నేతలు అడుగులు వేస్తున్నామన్నారు. కుప్పం అభివృద్ధికి 20 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించినట్లు వివరించారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.